వ్యక్తిత్వ వికాసం, శారీరక దృఢత్వం, పోటీతత్వం, సౌభ్రాతృత్వం లాంటి అంశాలు ఒక క్రీడలతోనే సాధ్యమని జగిత్యాల శాసనసభ్యులు జీవన్రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, ఆర్డీఓ నరేందర్ అన్నారు. ఒలింపిక్ డే 2015 పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 4K రన్ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జిల్లా కమిటీ చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఒలింపిక్ డే నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. జీవితానికి అర్థము, పరమార్థము సంపూర్ణమైన ఆరోగ్యమని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ భావించాలని అన్నారు. ఆటలు, వ్యాయామం ద్వారానే ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల సాధించగలమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు టి జీవన్రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, ఆర్టీఓ నరేందర్, జిల్లా స్పోర్ట్స్ యూత్ అధికారితో పాటు జిల్లా ఒలింపిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ రవికుమార్, జగిత్యాల క్లబ్ కార్యదర్శి టీవీ సూర్యం, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జర్నలిస్ట్ సిరిసిల శ్రీనివాస్, కమిటీ కన్వీనర్ పడాల విశ్వప్రసాద్, కో కన్వీనర్ సుధాకర్ మరియు రాంప్రసాద్, సంతోష్ సాహేర్, జగిత్యాల వ్యాయామ ఉపాధ్యాయులు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఒలింపిక్ డే సందర్భంగా ఒలింపిక్ డే ఉంచుకుని రేపు హైదరాబాద్తో రేపు 23rd హైదరాబాద్లో ముగింపు కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగా ప్రతి జిల్లా అవే నువ్వు సంతోష్ టైకోండో జగిత్యాల డిస్ట్రిక్ట్ టైకోండో విజయవంతంగా కండక్ట్ చేయడానికి మరి సెకండ్ ప్లేస్ అసోసియేషన్ తరఫున ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమం ముందుగా ఇక్కడ స్టార్ట్ అయ్యి కొత్త బస్ స్టాండ్ లో చౌరస్తా నుండి బైపాస్ రోడ్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇక్కడతో ఇదే డయాస్ దగ్గర ముగుస్తుంది. ఇది 4 కిలోమీటర్ల పరుగు పందెం. దీనిలో మొదటి 5 క్రీడాకారులకు బహుమతి ప్రదానం జరుగుతుంది. అదేవిధంగా దీని 2 ప్రశంసా మెరిట్ సర్టిఫికేట్ కూడా మొదటి 5 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మన జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డి సార్ను అదేవిధంగా గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మన జగిత్యాల జిల్లాలో ఫస్ట్ టైం మన ఒలింపిక్ డే రన్కి వచ్చేసిన అతిథులు జగిత్యాల శాసనసభ్యులు జీవన్రెడ్డి గారికి, జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి. ఈరోజు జగిత్యాలలో ఫస్ట్ టైం ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నాము. ఇది చాలా గర్వకారణం. దీనికి మాకు అవకాశం ఇచ్చిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ వారికి చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒలింపిక్ డే రన్ ప్రత్యేకత ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ ఇనిషియేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ స్పోర్ట్స్, టు ఆల్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ స్పోర్ట్స్. అండ్ ఇక్కడికి వచ్చేసిన పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి చాలా ఒక ముఖ్య ఉద్దేశము క్రీడా స్ఫూర్తిని నింపి ఉత్తేజాన్ని నింపేసి క్రీడాకారులని
అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లడం అనే కార్యక్రమంతో ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసి సక్సెస్ఫుల్ గా చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మన క్రీడా జగిత్యాల క్రీడా స్ఫూర్తి మన అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈరోజు జగిత్యాల పట్టణంలో 2017 ఒలింపిక్ రన్ని ఆర్గనైజ్ చేసుకోవడం చేసుకున్నాం. దానికి ముఖ్య అయితే వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి, యూత్ని స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేస్తూ మన జగిత్యాల డిస్టిక్లో ఫస్ట్ టైం ఒలింపిక్ డేని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా ఎంకరేజ్ స్టెప్స్గా నేను చూస్తున్నాను. అందుకే ఈ రన్ క్లోగా వచ్చి నేను ఈ ర్యాలీని ఎస్కార్ట్ చేసడానికి నా వయసు కింద వచ్చాను. సో ఐ విష్ ఆల్ ది సక్సెస్ టు దిస్ ఒలింపిక్ గారు. థ్యాంక్ యూ. ఒలింపిక్ డే రన్ 2017 సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా జిల్లా ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఒలింపిక్ రన్ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ వేదికపై ఉన్న పెద్దలు, గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ శరత్ గారికి మరియు జగిత్యాల ఆర్డీఓ శ్రీ నరేందర్ గారికి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధికారి మరియు తోటి ఈ వ్యాయామ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ జిల్లా కేంద్రంలో ఇలాంటి ఒలింపిక్ డే కార్యక్రమాలు అంటే స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహించడం, ఈ యూత్లో ఒక మంచి అంటే ఒక అవగాహన కల్పించడం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు, ముందు నుంచే జగిత్యాల డివిజన్లో ఈ మన వ్యాయామ ఉపాధ్యాయ మిత్రులంతా కలిసి ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తూ నేషనల్ లెవెల్ కాకుండా మంచి ఒక ఉన్నత స్థాయిలో ఇక్కడ క్రీడాకారులు నిలబడడంలో వారు చేసిన కృషి అమోఘం. ఈ రోజు కూడా ఒలింపిక్ డే సందర్భంగా మరింత స్ఫూర్తినివ్వాలని, మరింత మంది క్రీడాకారులను జాతీయ స్థాయికి పంపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. కలెక్టర్ గారు ప్రగతి పథంలో ముందుస్తున్నారు ప్రతి మన జిల్లాను. అలాగే ఇదే స్ఫూర్తితో మన క్రీడాకారులంతా ఒలింపిక్స్ రాగానే దాని లోపల పార్టిసిపేట్ అయ్యి మన ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ఇవ్వనిపజేయాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు. నిన్ననే మనం యోగా డేని నిర్వహించుకున్నాం, ఈరోజు ఒలింపిక్ డేని నిర్వహించుకుంటున్నాం. ఈ రెండింటికి అర్థం పరమార్థం మన యొక్క ఆరోగ్యం బాగా చేసుకోవటం. మనం మంచిగా ఆరోగ్యంగా నిలకడగా ఉండాలి అంటే, మంచిగా జీవితం ఉండాలంటే, జీవనం కొనసాగాలంటే ఆటలు ఆర్ వ్యాయామం అది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ విధమైన ఆటలు చేయి, ఏ విధమైన వ్యాయామం చేయి, కానీ శారీరక శ్రమ అనేది చాలా అవసరం. శారీరక శ్రమ ఎలాంటిది ఉండాలంటే లోపల ఉన్న కొవ్వు బయటికి రావాలి. ఆ కొవ్వు ఎలా బయటికి రావాలంటే ఇట్స్ ఓన్లీ చెమట ద్వారా రావాలి, అప్పుడు ఖచ్చితంగా ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. మరి ఏది ఏమైనా ఈరోజు రోజు ఎలాంటిదంటే ప్రపంచీకరణలో మనం కూడా మారాలి. ఈరోజు పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఈ పిల్లలు రేపు భావి భారత పౌరులు. ఈరోజు చాలామంది చెప్పారు, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఒలింపిక్ డే ఒలింపిక్స్ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తే ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఏ క్రీడల్లో చూసినా చాలా అంటే వరల్డ్లో మొత్తం కంట్రీస్లో పాపులేషన్ వైజ్ చాలా ఉన్నాం, కానీ మరి స్పోర్ట్స్లో మనం ఎక్కడున్నాం మీకు అందరికీ తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. మరి ఏదేమైనా మరి గ్లోబలైజేషన్లో ప్రతి ఒక్కరూ మారవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ట్రెండ్ ఎలా అంటే భారతీయ సంస్కృతి ప్రకారం పిల్లలు నేను ఎలా ఉన్నానో నాలాగానే నడవాలి, నేను డాక్టర్ అయితే డాక్టరే కావాలి, నేను యాక్టర్ అయితే యాక్టరే కావాలి, ఇంజనీర్ అయితే ఇంజనీర్, బలవంతంగా మలుచుకునే రోజులు. అలాంటివి కాకుండా పిల్లలకి నా ఇష్టం అనేది ముందు నుంచి నేర్పించే లక్షణం మన ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో రావాలి. అప్పుడు ఖచ్చితంగా నా ఇష్టంతో వారికి స్పోర్ట్స్ కానీ డాక్టర్ కానీ యాక్టర్ కానీ వారి యొక్క ప్రావీణ్యతల ప్రకారం మరి చిన్నప్పటి నుంచే పైకి రావడానికి ఆస్కారం ఉంది. వారి రంగాల్లో ప్రావీణ్యత సాధించి ముందుకు రావాల్సిన మరి ఆవిధమైన అవకాశాలు మరి చిన్నారులకి మరి యువతి యువకులకి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఏది ఏమైనా మరి మీరు మీ యొక్క తల్లిదండ్రుల్ని ఆయన ఒక్క గంట మా కోసం, మీ పిల్లల కోసం, మా కుటుంబం కోసం, మన కుటుంబం కోసం మీరు లేవాలి. 5 గంటలకు వెళ్ళి మీరు ఒక గంట వాకింగ్ అయినా చేయండి, లేకపోతే షటిల్ అయినా ఆడండి, ఏమైనా చేయండి అని మీరు ఖచ్చితంగా బలవంతం చేస్తారా లేదా?
చేస్తారా లేదా? మీ పేరెంట్స్ ని చేస్తారా లేదా? సో ఆ విధంగా ఒక గంట మీకోసం మరి మీ యొక్క తల్లిదండ్రులు మరి ఖచ్చితంగా వ్యాయామం చేసే విధంగా దానికి స్ఫూర్తి మరి మీరు చిన్నప్పటి నుంచే మరి ఖచ్చితంగా నింపాలి. మరి ఆ విధమైన ఆ స్ఫూర్తితోటి ఈరోజు చాలామంది పిల్లలు ఉన్నారు కానీ అందరూ రాలేకపోయినారు. కానీ మీరు వచ్చినారు, 10 మందికి చెప్పాలని వచ్చినారు, ఆదర్శంగా వచ్చినారు. మరి మీరు ఖచ్చితంగా ఆ విధంగా మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ తోటి ఇంకొకరికి ఆదర్శంగా తయారవుతూ మరి ఏది స్టార్ట్ చేయాలన్నా పిల్లలతోటే ప్రారంభం కావాలి. ఒకప్పుడు చిన్నారులు స్టార్ట్ చేసింది మరి వారి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఏదైతే లక్షణం వస్తుందో ఆ లక్షణం ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉంటుంది. కాబట్టి మరి ఈ మంచి కార్యక్రమానికి చిన్నారులు విద్యార్థి విద్యను విచ్చేసేందుకు ప్రత్యేకంగా మరి అతిథులు విచ్చేసేందుకు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మరి ఇది మరి ఈ స్ఫూర్తితోటి జగిత్యాలని ఆరోగ్యకరమైన జిల్లాగా మరి దృఢమైన జిల్లాగా మరి మీరు మలుస్తారని ప్రతి ఒక్కరికి ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. పాల్పంచుకోబోతున్నటువంటి యువతి యువకులు, ప్రియమైన విద్యార్థులు, విద్యార్థులు, పాత్రిక సోదరులందరికీ హృదయపూర్వకంగా ఒలింపిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవంగా ఇవాళ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఏదైనా కానీ ఆరోగ్యానికి అది ఏ విధంగా మనకు మేలు అనుగురుతుంది అనేది ప్రధానంగా మనం భావించాలి. ఇవాళ అన్నింటికీ మూలం ఏదైతుందో మరి రన్ వయసు మీరినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వాకింగ్ చేస్తే వయసు మీద ఉన్నటువంటి పిల్లలు ఏదైతుందో యువకులు రన్నింగ్ చేయగలుగుతారు. ఇట్స్ లైక్ వార్మప్ టు ది ఆల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. అట్లాగే అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక స్నేహభావాన్ని మైత్రీభావాన్ని మనలో పెంపొందిస్తే ఇలా కుల మతాలకు అతీతంగా మరి మనం పాలు పంచుకునేటటువంటి ఒక వేదిక ఏదైనా ఉంది అని చెప్పారంటే వాళ్ళు ఈ ఒలింపిక్ క్రీడలు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అటువంటి ఒలింపిక్ క్రీడలకు జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడి తదుపరి నాంది పలుకుతున్నటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాటి ఈ ఒలింపిక్ రన్లో పాల్గొంటున్న మరి మీరందరూ కూడా ఏదైతుందో ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను.